Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Good afternoon, everybody. Welcome to the Voice of Christ. Christmas Swaraniki Swagatam Saswagatam. Deva Janama, Christmas Sangama, Esani Aparamina. దైవచందర ఉదయకాల సమయం ముందు చాలా సంఘాలు, చాలామంది బోధకులు, చాలా చర్చలు లైవ్ ద్వారా సందేశం ఇచ్చినారు. నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. దేవాది దేవుడు నాకు ఇచ్చిన సమయము 12:45, 12:30 అన్నాడు, కానీ 12:45కి నేను వచ్చాను. 15 నిమిషాలు ప్రార్థనలో కలిపి ప్రభుని సన్నిధికి వచ్చిన్నాను. ఈ సన్నిధిలో ఈ రోజున ఈస్టర్ పర్వదినమున దేవాది దేవుడు పునరుత్నుడై మరణము నుండి దేహము ద్వారా ఆత్మ ద్వారా పైకి లేచాడు అనేదే ఈ ప్రధానమైన దినం యొక్క సారాంశము. ఈ దినమును అందుకే మనం కొనియాడుతున్నాం. కానీ దేవుడు ఈరోజు చాలా లోతైన మర్మాల్లోకి మనల్ని తీసుకువెళ్తున్నాడు. ముఖ్యముగా చాలామందికి, అన్యులకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటే తెలియదు. ఫార్మాలిటీగా ఒకరినొకరు విష్ చేయాలి కాబట్టి గుడ్ ఫ్రైడే అని పండుగ అనుకొని హ్యాపీ గుడ్ ఫ్రైడే అంటారు. చాలామందికి తెలియదు, తెలియక వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. కానీ నిజానికి హ్యాపీ ఈస్టర్ అని మాత్రమే అనాలి, హ్యాపీ ఈస్టర్ అని మాత్రమే అనాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ గుడ్ ఫ్రైడే కాదు అనాల్సింది, హ్యాపీ ఈస్టర్. ఈస్టర్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిపిన సర్వేశ్వర, ప్రాణాన్ని జయించి విజయవంతమైన అస్తముతో మమ్మల్ని ఓడించకుండా మమ్మల్ని గెలిపించి మమ్మల్ని మీ సన్నిధిని నిలబడించిన ఓ నా రక్షక, నీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు తండ్రి. నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచన కర్త, ఇదిగోనైనా ఈరోజు ఏ మానవాలైనా సరే నన్ను కూడా కలుపుకొని, ఏ మానవుడైనా ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వని అడిగితే ఆ మానవుడు స్వచ్ఛంగా నేను ఎరగలేని వాడవుతాడు. ఎరనగా ఈరోజు నీవు ప్రాణాల సైతమును మాకు ఇచ్చి సమస్తమును సర్వమును మాకు సమకూర్చి నీ దేవమును, నీ ఆత్మను, నీ జ్ఞానమును మాకు అతి గొప్ప వరముగా, ఆశీర్వాదముగా, విలువైన ఐశ్వర్యముగా మాకు ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రభువా నాకు ఇది నీ నుండి కావాలని ఈరోజు అడగడం మూర్ఖత్వం. నాయన నిన్ను ఎరగలేని వారు మాత్రమే ఈరోజు నాకు ఇది కావాలి అని అడుగుతారు. ప్రార్థింపుట వేరు, ప్రార్థనలో ప్రభుని వెతుకుట అయ్యో వేరు. అవును ప్రభువా, ప్రార్థనలో ఈరోజు నిన్ను వెతుకుతున్నాను. మా కొరకే ప్రాణాలు అర్పించి పరలోకానికి వెళ్ళి భౌతికంగా మా మధ్యలో జీవించి మాంతము మేము వేసిన శిక్షకు, మేము చేసిన పాపాలకు నీవు శిక్ష అనుభవిస్తూ, మేము చేసిన పాపాలకు నీవు పశ్చాత్తాప బలిగా మరణాన్ని తెచ్చుకొని పరలోకానికి పవిత్రగా బిడ్డగా వెళ్ళావే, నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధన ప్రభువా. ఈరోజు నేను ఒక్కటే ప్రాథమికంగా నా యావత్తు క్రైస్తవ కుటుంబాల నుండి, నా యావత్తు క్రైస్తవ కుటుంబాల తరఫున, మా ఒక విశ్వాస తరఫున నేను అడిగేది ఒక్కటే నాయన, నీవు క్షేమంగా ఉన్నావు, మమ్మల్ని క్షేమంగా ఉంచుచున్నావు. ఇంతకన్నా నుంచి మాకు ఏమీ అవసరం లేదు. మా కొరకే ప్రాణాలు విడిచిన దేవా,
నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. నీ పునరుత్నాడై లేచి మమ్మల్ని మీ బాప్తిజము ద్వారా మీ యొక్క పునరుత్నాడం ద్వారా మమ్మల్ని జీవింపచేసినందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మమ్మల్ని పరిపాలిస్తున్న పరిపాలు కూడా ఈరోజు నీవు మాయందు శాశ్వతంగా నిలిచిపోదురుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఏం తెలుసుకోవాలి అంటే, ఈస్టర్ పర్వదినాన దేవాది దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు ఒకటి, రెండవది ఈ ఈస్టర్ ఎందుకు మనము జరుపుకుంటున్నాం, మూడవది అతి ముఖ్యమైనది ప్రభువు యేసుక్రీస్తు మరణం నుండి సమాధి నుండి లేవబడ్డాడా లేదా. ఇది చాలా పెద్ద క్వశ్చన్. చాలామంది అన్యులు దేవుని ఎరగలేని వారు ఈ మాట అంటారు, నిజంగానే దేవుడు మూడవ రోజు సమాధి నుంచి లేచాడా, ఇది నిజమేనా? ఎందుకు ఈ సమస్యకు, ఈ యొక్క అనుమాన ఒక డౌట్కి మన గురించి తెర తీయబోతున్నాం. అందుకే మనం ధ్యానించబోతున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయం నుండి మనం ధ్యానిస్తాం, 1-10 వచనం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 20:1-10. టుడే మెనీ పీపుల్ దోస్ డోంట్ నో గాడ్, దోస్ డోంట్ అండర్స్టాండ్ గాడ్, దే హ్యావ్ అ మేజర్ డౌట్ ఇన్ దర్ మైండ్, ఈస్ ద లార్డ్ ఇస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్, ఈస్ రియల్లీ రిజరెక్టెడ్, ఇట్ ఇస్ ట్రూ ఆర్ రాంగ్, పీపుల్ వాంట్ టు నో దిస్. అండ్ టుడే గాడ్ హస్ గివెన్ ఎ ఛాన్స్ టు నో మోర్ బెటర్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ వీఆర్ మెడిటేటింగ్ టుడే ఫ్రమ్ జాన్స్ గాస్పుల్ చాప్టర్ 20:1-10 ఆన్వర్డ్స్. యోహాను సువార్త 20:1-10 వరకు. ఎర్లీ ఆన్ సండే మార్నింగ్ వెన్ ఇట్ వాస్ స్టిల్ డార్క్, మేరీ మాగ్డలిన్ వెంట్ టు ద టూంబ్ అండ్ సా దట్ ద స్టోన్ హాస్ బీన్ టేకెన్ అవే ఫ్రమ్ ద ఎంట్రన్స్. షీ వెంట్ రన్నింగ్ టు సీమన్ పీటర్ అండ్ ది అదర్ డిసైపుల్స్ హూమ్ జీసస్ లవ్డ్ అండ్ టోల్ దెమ్ దే హావ్ టేకెన్ ద లార్డ్ ఫ్రమ్ ద టూంబ్ and we don't know where they have put him. And Peter and the other disciples went to the tomb. Two of them were running, but the other disciples ran faster than Peter and reached the tomb first. He bent over and saw the linen wrappings, but he did not go in. Beyond him came Simon Peter and went straight into the tomb. He saw the linen wrapping laying there. And the cloth which had been round Jesus' head, it was not laying with the linen wrappings, but it was rolled up by itself. Then the other disciple who had reached the tomb first also went in. He saw and believed. He still did not understand the scripture which said that he must rise from death. Then the disciple went back home. This is the voice of క్రైస్ట్. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునికి ఎనలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు. హ్యాపీ ఈస్టర్ మై డియర్ ఫ్రెండ్స్. యేసు క్రీస్తుని పునరుత్నమైన దిన శుభాకాంక్షలు మీ అందరికీ. హ్యాపీ ఈస్టర్. దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాట, ఆయన స్వరము ద్వారా ఆయన పునరుత్నమును ఆయన పంచుకుంటున్న మాట. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఉదయకాలము ఇంకా చీకటిగానే ఉంది, అంటే మార్నింగ్ 3-4 o'clock అట్లా, ఇంకా సూర్యుడు బయటికి రాలేదు. అప్పుడు మేరీ మదలేను యేసుక్రీస్తు గొప్ప శిష్యురాలు యేసుక్రీస్తు పాదాలను విలువైన చాలా కాస్ట్లీ అయిన పర్ఫ్యూమ్తో ఆయన కాళ్ళను శుభ్రం చేసిన ఒక గొప్ప స్త్రీ, ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మారబడ్డ
ఒక ఆత్మ పాపిగా ఉన్న జీవితాన్ని ప్రభు మార్చాడు. కనుకనే ప్రభుడు మీద ఎనలేని విశ్వాసంతో, ఎనలేని ప్రేమ, ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ, శారీరక ప్రేమ కాదు. కొంచెంమంది పిచ్చి వాళ్ళు ఫిలిం కూడా తీశారు, మేరీ మగ్దలీనికి యేసుక్రీస్తుకి వివాహం అయిందని. మూర్ఖుడు డైవెన్స్ డీకోడ్ అనే మూవీలో చూపించారు, అది తప్పు, పొరపాటు. ప్రేమ అంటే శారీరకమైన ప్రేమ కాదు, సజీవమైన ప్రేమ. ఆ యావే తండ్రిని ఒక ప్రేమ యేసుక్రీస్తులో ఉంది కాబట్టి ఆ ప్రేమతో ఆ స్త్రీని మార్చి, అపవిత్రముగా ఉండిన ఆ స్త్రీ, ఒక వ్యభిచారురాలుగా ఉండిన ఆ స్త్రీ జీవితాన్ని ప్రభు మార్చిన దాన్ని బట్టి ఆమె ఎంతో ప్రేమతో సమాధి దగ్గరికి మూడవ రోజు వెళ్ళింది. ఉదయకాల సమయం ముందు అప్పుడు ఆ సమాధి దగ్గర బొర్లించబడ్డ, ఆ సమాధి ముయించడానికి బొర్లించబడ్డ రాయి తెరిసి ఉండడం ఆయన చూచింది. ఆమె చూసిన వెంటనే ఆశ్చర్యపోయింది, ఎక్కడ ఈ రోమా రాజ్యులు కానీ లేదా కైపర్స్ కానీ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయారేమో, ఎక్కడన్నా పెట్టారో ఏమో అని తలంచి తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రథమ శిష్యులైన సైమన్ పేతురుతో చెప్తుంది, పేతురు గారు అక్కడ మన ప్రభుకి యేసుక్రీస్తు శరీరం లేదు. ఇది విన్న వెంటనే అందరూ కూడా తన శిష్యులను, తను ప్రేమించిన శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పేతురు ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, పేతురు కన్నా ఇంకా ముందు వాళ్ళ వేరే శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పేతురు ముందు ఆ సమాధిని చూసి బయట నుంచే తొంగి చూస్తున్నాడు, అక్కడ ఏమీ లేదు, యేసుక్రీస్తు శరీరం అక్కడ లేదు. కానీ యేసుక్రీస్తు శరీరాన్ని ఏ లైనన్ బట్టతో అంటే తెల్ల వస్త్రంతో కప్పివేశారో ఆ బట్ట మాత్రం చుట్టి ఒక పక్కన పెట్టి ఉంది, ఆ సమాధిలో లేదు. దేవుని శరీరం, యేసుక్రీస్తు శరీరం లేదు, కానీ ఆయన ఏ శరీరంతో బట్టను చుట్టి పెట్టారో ఆ బట్ట మాత్రం ఆ పక్కన పెట్టి ఉంది. అది చూసిన వెంటనే తను బయట నుంచే చూస్తున్నాడు. ఈ బెంట్ ఓవర్ అండ్ సా ద లైనెన్ డ్రాపింగ్స్ బట్ ఇట్ డిడ్ నాట్ గో ఇన్ బిహైండ్ హిస్ కేమ్ సైమన్ పీటర్ అండ్ వెంట్ స్ట్రెయిట్ ఇన్ టు ద టూమ్. హిస్ సా ద లైనెన్ డ్రాపింగ్స్ లేయింగ్ దేర్. అందరూ చూస్తున్నాగానే శిష్యుల్లో పేతురు, సైమన్ పేతురు లోపలికి వెళ్ళి సమాధిలో ముందు అతను అడిగి చూస్తున్నాడు, ఏమి నేను ప్రభుని నేను నా చేత్తో చుట్టి పెట్టాను, నేను యోసేపు కథనే పెట్టింది, ఈరోజు లేరే ఏంటి. నికోదేమోసు, యోసేపు, పేతురు మేమందరం కళ్ళారా చూసాం ప్రభు శరీరం, ఇప్పుడు ఎక్కడ ఆ శరీరం. వాళ్ళ ఆలోచనలు ఉన్నారు కానీ వాళ్ళు గ్రహించలేదు. ప్రవచనంలో ఉన్నట్టుగా వాక్కు నిజమైనది ఏమని, ఆయన మరణిస్తాడు, మూడవ రోజు తిరిగి లేస్తాడు అని వాక్యము వాడు ఎరగలేరుకున్నారు. అందుకే వెతుక్కుంటున్నారు. మనం 11వ వచనం నుంచి ధ్యానిద్దాం. యోహాను సువార్త 20:11. మేరీ స్టూడ్ క్రయింగ్ అవుట్ సైడ్ ద టూమ్. వన్ షీ వాస్ స్టిల్ క్రయింగ్ షీ బెంట్ ఓవర్ అండ్ లుక్డ్ ఇన్ ద టూమ్ అండ్ సా టూ ఏంజల్స్ దట్ డ్రెస్డ్ ఇన్ వైట్ sitting where the body of Jesus had been, one at the head and another at the feet. Woman, why are you crying? They asked her. She answered, they have taken my Lord away and did not know where they have put him. Then she turned around and saw Jesus standing there, but she did not know that it was Jesus. Woman, why you are crying? Jesus asked her, who is it that you are looking for? She thought he was a gardener. So they said to him, if you took him away, sir, tell me where you have put him and I will go and get him. Jesus said to her, Mary, Mary. She returned towards him and said in Hebrew, Rabboni, that means teacher. Do not hold on me, Jesus told her. Do not touch me, Jesus told her, because I have not yet gone back up to the Father. But go to my brothers and tell them that I am returning to him who is my father and their father, my God and their God. So Mary Magdalene went and told the disciples that she had seen the Lord and related to them what he told her. Eppudaithe sishulu tongi chusaro akkada emi ledu, prabhu shariram ledu, utti battanu chutti pettaru. Petru Simonu aa samadhini chusi vellipoyaru. కానీ మేరీ మాగ్దలీని మాత్రం
అలాగే ఎక్కడ కూర్చొని ఏడుస్తుంది, అయ్యో మా ప్రభు శరీరం లేదే, ఎక్కడ పోయింది ఆయన శరీరం. సడన్గా ఆమె ఏడుస్తున్నప్పుడు ఆ మబ్బు కళ్ళకు ఆ సమాధిలో ఎక్కడైతే ప్రభు యేసుని పడుకోబెట్టారో అక్కడ రెండు దేవదూతలను చూస్తుంది. తల దగ్గర ఒక దేవదూత, మళ్ళీ కాళ్ళ దగ్గర మరొక దేవదూతను చూస్తుంది. చూసిన వెంటనే వాళ్ళని గ్రహింపక ఆయన అడుగుతుంది, ఎక్కడా? అప్పుడు ఆ దేవతలు అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అమ్మా, నీకు ఏమి కావాలి? అప్పుడు మేరీ మదిలీన్ అంటుంది, ఇక్కడ నా ప్రభు యేసుక్రీస్తుని మేము సమాధి చేసి ఉన్నాం, ఆయన కనిపించట్లేదు, ఆయన శరీరాన్ని మీరు తీసుకువెళ్ళిపోయారా? ఆయన ఆ దేవదూతను చూసి ఆ సమాధి దగ్గర ఉన్న చెట్లకు నీళ్లు పోసి వచ్చే ఒక పనివాడు అనుకుని, ఎవరైనా మా దేవుణ్ణి తీసుకువెళ్ళిపోతే చెప్పండి, నేను వెళ్ళి ఆయన శరీరాన్ని తెచ్చుకుంటాను. దేవదూతుని ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఆమె ఇంకా ప్రభుని చూసి 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 ఆమె ఆత్మీయ కళ్ళకు ప్రభు మాత్రమే కనిపిస్తున్నాడు, దేవదూతలు కనిపించలేదు. ఎందుకంటే ఏమి ఏనాడు దేవదూతల్ని చూడలేదు. యేసుక్రీస్తుని మాత్రమే పరోక్షంగా చూసిన స్త్రీ మేరీ మగ్దలీన్. అందుకే తను అడుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి, ఓ స్త్రీ అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఆయన ఆ పలుకులను విని, షీ థాట్ ఇట్ వాస్ అ గార్డెన్ అండ్ సెడ్ టు హిమ్, ఇఫ్ యు టేక్ అవే సర్ టెల్ మీ వేర్ యు హావ్ పుట్ హిమ్, ఐ విల్ గెట్ బ్యాక్. అండ్ జీసస్ సెడ్ టు హర్, మేరీ మేరీ. యేసుక్రీస్తు ఆయన పేరుతో పిలిచి ఉన్నాడు, మేరీ మేరీ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు. ఆ స్వరం విన్న ఆవిడ దేవదూతల్ని కూడా గుర్తుపట్టలేని మేరీ మగ్దలీన్ ప్రభుని గుర్తుపట్టింది. ఆయన స్వరాన్ని తను వినగలిగినది. ఎందుకంటే ఆ స్వరానికి అలవాటు పడ్డది ఆ స్త్రీ. ప్రభుని తిరుముఖాన్ని గుర్తుపట్టే ఒక గొప్ప ప్రవక్తురాలుగా, గొప్ప సేవకురాలుగా మిగిలిపోయింది. హైమా యేసుక్రీస్తుని ఇమ్మీడియట్గా హీబ్రూ భాషలో రబానీ రబానీ అనగా బోధకుడా బోధకుడా అని పిలుచుచున్నది. పిలిచిన వెంటనే యేసుక్రీస్తుని హత్తుకోవడానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఉండు ఉండు, నన్ను తాకకు, నన్ను తాకకు, ఎనగా ఇంకా నేను ప్రభు చెంతకు పోలేదు, నేను ప్రభు చెంతకు పోలేదు. డోంట్ టచ్ మీ జీసస్ టోల్డ్ హర్, బికాస్ ఐ హావ్ నాట్ యెట్ గాన్ బ్యాక్ అప్ టు ద ఫాదర్, బట్ గో టు మై బ్రదర్స్ అండ్ టెల్ దెమ్ దట్ ఐఎమ్ రిటర్నింగ్ టు హిమ్ హూ ఇస్ మై ఫాదర్ అండ్ దేర్ ఫాదర్ అండ్ మై గాడ్ అండ్ దేర్ గాడ్. వెళ్ళి మన సహోదరులకు చెప్పు నేను వస్తున్నాను, నేను తిరిగి వచ్చి ఉన్నాను, నేను తిరిగి వచ్చి ఉన్నాను, వాళ్ళకి వెళ్ళి చెప్పు నేను వస్తున్నాను, నేనే కాదు నా దేవుడని యెహోవా నా తండ్రిని యెహోవా కూడా వస్తున్నాడు, నేను నా తండ్రి కలిసి కట్టుగా నీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మరణం నుంచి లేచాడా లేదా? లేచాడా? మీరు అనవచ్చు అక్కడ రాసి లేదు కదా అని. నేను వివరిస్తాను ఈరోజు. యేసుక్రీస్తు లూకాస్ వార్త 23వ అధ్యాయము, లూక్స్ గాస్పల్ చాప్టర్ 23:46, లూక్స్ గాస్పల్ 23:46, యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట, యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట, లూకాస్ వార్త 23వ అధ్యాయము 46వ వచనం, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి నేను అప్పచెప్తున్నాను, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో తన శిరస్సును వంచి సెడ్ దట్ అండ్ డైడ్, ఆ శిరస్సును కింద పడేసుకుని యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు తన ఆత్మను పరలోకానికి అప్పచెప్పాడు. పరలోకానికి ఆయన ఆత్మ ఆ నిమిషమే, శుక్రవారం నాడు పెద్ద శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చివరిగా పలికిన మాట, తన ఆత్మను పరలోకానికి, దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను తీసుకువెళ్ళలేదు, తన ఆత్మను తననే ప్రభునికి అర్పించుకుని తన ఆత్మను పంపించి శరీరాన్ని ఆ సెలవు మీద ఉంచేశాడు. ఆ శరీరాన్నే తీసుకొని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 3వ రోజు ఆదివారం ఉదయకాల సమయం ముందు
ప్రభుని ఆత్మ పరలోకం నుండి ఏ ఆత్మనైతే ఆయన దేవుడికి అప్పచెప్పాడో ఆత్మ మళ్ళీ ఆ సమాధిలోకి ఆ శరీరంలోకి వచ్చి ఆ శరీరంలో జీవం పోసుకుని తిరిగి ఆత్మ లేచి నిలబడ్డది. అందుకే పునరుత్థానము అన్నా, ద రెజరెక్షన్. దేవుడు పునరుత్థానము తన ఆత్మ ద్వారా ఆ గాయపడ్డ శరీరానికి ఇచ్చాడు. ఆ గాయపడ్డ శరీరానికి ఇచ్చింది కాక ఆ ఆత్మ ఆ శరీరము పరలోక ఆశీర్వచనముగా తిరిగి లేచి నిలబడ్డాడు. మరణింపబడ్డ ఆ శరీరానికి ఆత్మ తోడై మళ్ళీ తన పరలోక బిడ్డగా, పరలోక యేసుక్రీస్తుగా, యావే తండ్రిని యొక్క బిడ్డగా తిరిగి లేచి నిలబడ్డాడు. రెజరెక్షన్ జరిగింది. ప్రభు ఒక యేసుక్రీస్తు ఆ శుక్రవారం మధ్యాహ్నం సాయంకాల సమయంలో సమాధి చేయబడ్డ శరీరానికి మళ్ళీ జీవం ఇచ్చాడు తన ఆత్మ ద్వారా. లూకాసు వార్త 23:46 వచనం ప్రకారం ఏ ఆత్మనైతే పరలోకానికి అప్పచెప్పాడో మళ్ళీ అదే ఆత్మతో భూలోకంలో ఆయన శరీరంలోకి ప్రవేశించి తన శరీరానికి జీవము తీసుకొచ్చి నిలబడ్డాడు. జ్ఞాన ఆత్మ శరీరం పరలోక ఆశీర్వచనం, పరలోక దీవెన, పరలోక పునరుత్థానం ద్వారా తిరిగి లేచి ముందు నిలబడ్డాడు. అందుకే అన్నాడు, నన్ను ముట్టుకోకు, నేను ఇంకా నా తండ్రి దగ్గరకు పోలేదు. దాని అర్థం ఏంటంటే, మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, మరి లూకా 23:46 ఆత్మ ఇచ్చాడన్నాడు, మరి ఇక్కడ మనం ఇంకా తండ్రి దగ్గరికి పోలేదన్నాడు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, ఆత్మ వెళ్ళింది కానీ శరీరం వెళ్ళలేదు ఇంకా. ఇప్పుడు ఆ శరీరంతో పాటు ఆయన పరలోకానికి వెళ్ళబోతున్నాడు. బైబిల్లో ఏకైక వ్యక్తి మరణించిన తర్వాత శరీరాన్ని 3 రోజులు సమాధిలో పడకబెట్టిన తర్వాత మళ్ళీ ఆ సమాధికి ఆత్మను కలిగించి ఆ ఆత్మ శరీరంతో పైకి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఏమని యేసుక్రీస్తు. ఇది పునరుత్థానం. ఆ గాయపడ్డ శరీరం, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసిన ఆ శరీరం, కుప్ప కూలిపోయబడ్డ ఆ ఆలయం తిరిగి జీవం పోసుకొని ప్రభుని సన్నిధిని తీసుకొని 53 యొక్క అమూల్యమైన సందేశము ద్వారా ఆ దేహము ఆత్మ మళ్ళీ పరలోకము సేవ కొరకై భూలోకంలో నిలబడినది. అది పునరుత్థానము. ఆత్మ అప్పచెప్పింది ఆయనే. లూకా 23:46 మళ్ళీ అదే ఆత్మ ద్వారా శరీరానికి జీవం పోసుకుని పునరుత్థానం నిలబడినది కూడా ఆ యేసుక్రీస్తువే. అందుకే అంటున్నాడు, ఈ శరీరాన్ని నువ్వు తాకరాదు, ఎందుకంటే ఈ శరీరం ఇంకా ప్రభుని దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి స్త్రీ, నువ్వు తాకకు, వెళ్ళి మన సహోదరులకి సందేశం చెప్పు, నేను వస్తున్నాను వాళ్ళని కలుచుటకు, నేను వస్తున్నానని కలుచుటకు అన్నాడు ఆయన. ఇక్కడ ఇంకా 2-3 డౌట్స్ మీకు రావచ్చు, చెప్తాను. ఆ డౌట్స్ ఏంటో మీకు వివరంగా వివరిస్తాను ఈరోజు. రెజరెక్షన్ అంటే ఆయన చనిపోయిన శరీరానికి కూడా మళ్ళీ ఆత్మను పోసుకొని ఆ ఆత్మ ద్వారా నిలబడి దర్శించుట, ఆ ప్రభుని యొక్క ఆశీర్వచనములను మళ్ళీ తీసుకురావడమే పునరుత్థానము. దైవ జనమ, క్రీస్తుని సంగమ, బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ముగ్గురే ప్రభుని సావాసముతో పరలోకంకు వెళ్ళిన వారు. మొట్టమొదటి వాడి ఎనోక్. ఆది కాండము 5:21 ఇన్ జెనిసిస్ చాప్టర్ 5:21. జస్ట్ గెట్ సమ్ వాటర్ మా. జెనిసిస్ 5:21 ఆది కాండము 5:21 వెన్ ఎనోచ్ వాస్ 65, ఈ యాడ్ అ సన్ మెథషాలి. After Enoch lived in fellowship with God for 300 years and had another children, he lived for 365 years old. He spent his life in fellowship with God and then he disappeared because God took him away. Patha nibandhanalo devuni srishti Adamu vamshamlo okke oka vyakti ante Noah kanna munipe okke oka vyakti ane Enoch 300 సంవత్సరాలు జీవించి దేవునితో సావాసము కలిగి ఆత్మ జ్ఞాన శరీరంతో వెళ్ళిపోయాడు. ఆత్మకు గాయపరచుకొని తిరిగి తిరిగి రాలేదు యేసుక్రీస్తులా. రెండవ వ్యక్తి
మేము చూస్తున్నాం. మొదటి రాజులు, రెండవ రాజులు, సారీ సెకండ్ కింగ్స్ ఎలీజా, రెండవ రాజు రెండవ అధ్యాయంలో ద టైమ్ కేమ్ ఫర్ ద లార్డ్ టు టేక్ ఎలీజా అప్ టు హెవెన్ విత్ అ వర్ల్డ్ విండ్. ఎలీజా అండ్ ఎలీజా సెట్ అవుట్ ఫ్రమ్ గిలాల్ అండ్ ఆన్ ది వే టు ఎలీజా అండ్ సెట్ టు ఎలీషా, నౌ స్టే దేర్, ద లార్డ్ హస్ ఆర్డర్ మీ టు గో టు బెథెల్. బట్ ఎలీషా ఆన్సర్డ్, ఐ స్వేర్ బై మై లాయల్టీ టు ద లివింగ్ లార్డ్ అండ్ టు యూ దట్ ఐ విల్ నాట్ లీవ్ యూ, సో దే వెంట్ ఆన్ టు బెథెల్. A group of prophets who lived there went to Elisha and asked him, "Do you know that the Lord is going to take away your master away from you today?" "Yes, I know," Elisha answered, "but I will not talk about it." Then Elijah and said to Elisha, "Now stay here, the Lord has ordered me to go to Jericho." And Elisha said, "I swear by my loyalty of the Lord and to you that I will not leave you." So they went to Jericho. Praise the Lord. Praise the Lord. Went to Jericho. A group of prophets who lived there went to Elisha and asked him, "Do you know that the Lord is going to take away your master from you today?" "Yes, I know," Elisha answered, "but not talk about it." Then Elijah and Elisha, "Now stay here, the Lord has ordered me to go to river Jordan." But Elisha answered, "I swear to my loyalty by the living Lord and to you that I will not leave you." So he went on to 50th of the prophets followed him at the Jordan. Eleventh verse. "This difficult request to grant," Elijah replied, "but you will receive it if you see as I am being taken away from you. If you do not see, you won't receive it." Then they keep talking as they walked on the suddenly a chariot of fire pulled up by horse of fire came between them and Elijah was taken up to heaven by a wild wind. Elijah oka goppa sevakudu. Elijah inga meda sevakudu. ఎలీజా దాదాపు 450 మంది బాల్ అసలత్త ప్రవక్తలను నరికి చంపిన వాడు, దేవుని రాజ్యము కొరకై పనిచేసిన వాడు. అటువంటి ఎలీజాను దేవుడు ఒక గుర్రపు రథమును తీసుకొచ్చి, మంటతో నింపబడిన గుర్రపు రథంతో తీసుకొచ్చి ఎలీజాను అందులో కూర్చోబెట్టుకొని అమాంతముగా పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. ఆది కాండం 5:21 ఎనోకు వెళ్ళాడు. రెండో రాజులు 2:11 చూసినట్లయితే ఎలీజా సజీవంగా వెళ్ళాడు. మూడో వ్యక్తి మన ప్రభు యేసు క్రీస్తు. ఆయన లూకా 23:46 ఆత్మను శిలువ మీద అప్పచెప్పాడు, అనగా శరీరాన్ని ఓనము చేసుకొని తన శరీరాన్ని సాక్ష్యముగా ఈ లోకానికి చూయించి పంచ గాయాలతో రక్తాన్ని చిందించి తనలో ఉన్న ఊపిరిని ప్రాణాన్ని మన కొరకి పణముగా పెట్టి మనల్ని కాపాడి లోక రాజ్యంలోకి అడిగిడ్డాడు. తన ఆత్మను తండ్రికి అప్పచెప్పి శరీరాన్ని విడిచిపెట్టాడు. శరీరములోకి మళ్ళీ మూడవ రోజు ప్రవేశించి ఆ పరలోక ఆశీర్వచనంతో ఆ యావే తండ్రి యొక్క పరిశుద్ధ ఆత్మకు సహాయముగా ఇద్దరు కలిసి మళ్ళీ ఆ శరీరంలోకి పరిగెత్తారు, ఆ శరీరంలోకి ప్రవేశించారు. అందుకే మనం చూస్తున్నాం యేసుకు స్వయంగా అంటున్నాడు 17వ వచనంలో, "డు నాట్ హోల్డ్ ఆన్ టు మీ జీస్ కోడ్ బికాస్ ఐ హావ్ నాట్ యెట్ గాన్ బ్యాక్ టు ది ఫాదర్ బట్ ఐ గో టు మై బ్రదర్స్ అండ్ టెల్ దమ్ దట్ ఐ రిటర్న్ టు హిమ్ హూ ఇస్ మై ఫాదర్ అండ్ దేర్ ఫాదర్ మై గాడ్ అండ్ దేర్ గాడ్" అనగా నేను నా ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళినది, నా తండ్రిని ఆత్మ దర్శించింది, శరీరం దర్శించడం మరొక సంఘటన జరగాలి. నేను ఇప్పుడు ఆత్మ జ్ఞానము పరలోక ఆశీర్వచనంతో ఈ భూలోక శరీరము ద్వారా నేను పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి ఆత్మ వెళ్ళినది, తిరిగి వచ్చినది, ఆ మరణించబడ్డ ఆ శరీరానికి అదే ఆత్మ మళ్ళీ పొందుకొని ఆ శరీరానికి జీవముని ఇచ్చి ఆ శరీరాన్ని లేచి నిలబడించాడు. పరలోక ఆత్మ ద్వారా, పరలోక ఆశీర్వచనం ద్వారా, పరలోకమైన యావే తండ్రి పునరుత్థాన ఆత్మను తీసుకొని ఆయన తన శిష్యుల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే మేరీ మాగ్దలీని ఇద్దరిని కూడా నన్ను టచ్ చేయవద్దు అని చెప్పాడు. మేరీ మాగ్దలీని టచ్ చేయదని చెప్పాడు. సారీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. మనం 19వ వచనం చూస్తున్నాం, యోహాను సువార్త ఇదే 20వ అధ్యాయం 19వ వచనంలో. ఇట్ వాస్ లేట్ దట్ సండే ఈవినింగ్ ద డిసైపుల్స్ వర్ గ్యాదర్డ్ టుగెదర్ బియాండ్ లాక్డ్ డోర్స్ బికాస్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ద జ్యూస్ అథారిటీ అండ్ జీసస్ కేమ్ అండ్ స్టూడ్ అమాంగ్ దెమ్. పీస్ బి విత్ యూ, హి సెడ్. ఆఫ్టర్ సేయింగ్ దిస్ హి షోడ్ అప్ దెమ్, హి షోడ్ దెమ్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ సైడ్. The disciples were filled with the joy and seeing the Lord. Jesus said to them again, "Peace be with you. As the Father sent me, I send you. As the Father sent me, so I send you." Then he breathed on them and said, "Receive the Holy Spirit. If you forgive people's sins, they are forgiven. If you do not forgive them, they are not forgiven." Mary Magdalene వెళ్ళి పోయింది. వెళ్ళి శిష్యులకు చెప్పింది, శిష్యులారా మన ప్రభు ప్రాణం పోసుకుని వస్తున్నాడు. ఏ ఆత్మ సిలువ కింద, సారీ ఏ ఆత్మ సిలువ, ఏ ఆత్మ సిలువ మీదకి ఆయన తండ్రికి అప్ప చెప్పుకున్నాడో అదే ఆత్మను తిరిగి ఆ చనిపోయిన శరీరంలో ప్రవేశించుకొని ఆ చనిపోయిన శరీరం ద్వారా నిండు ఆత్మ నిండు శరీరంతో తిరిగి మన ప్రభు మన దగ్గరికి వస్తున్నాడని ఆ మేరీ మాథిన్ శిష్యులకు వెళ్ళి చెప్తుంది. ఆయన మరణించిన తర్వాత కూడా మేరీ మాగ్దలీన్తో సేవ చేయిస్తున్నాడు పరోక్షంగా. వెళ్ళి చెప్పు నా సందేశాన్ని ఇవ్వు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా మేరీ మాగ్దలీన్ కనిపించి వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను వస్తున్నానని చెప్పు అని ఆయన సేవను మొదలుపెట్టాడు. ఆయన చనిపోయాడని నా పని అయిపోయింది, నా కార్యం అయిపోయింది, ఊరుకోలేదైనా ప్రాణం పోసుకొని ఆ మరణింపబడ్డ ఆ గాయపడ్డ శరీరాన్ని కుప్ప కూలిపోయిన ఆ పరలోక ఆలయానికి జీవము ఇచ్చి తిరిగి నిలబడించి మేరీ మాగ్దలీనుతో సేవను ప్రారంభించాడు. వెళ్ళి చెప్పు నేను వస్తున్నాను. మేరీ మాగ్దలీన్ వెళ్ళి చెప్పిన వెంటనే ఆ శిష్యులందరూ కూడా ఆ ఒక రూమ్లో డోర్స్ లాక్ చేసుకొని భయంతో కూర్చున్నారు. ఎందుకంటే యూదులు ప్రభునే చంపేశారు, రేపు మన మీద ఏం విపత్తి వస్తుందో ఏమో భయము ఆందోళనతో కూర్చున్నప్పుడు సాయంకాల సమయంలో ప్రభు అక్కడ దర్శనములు ఇచ్చాడు. అక్కడ వాడు శిష్యుల ముందు నిలబడ్డాడు. నిలబడి తను పలికిన మొట్టమొదటి మాట, పరలోకానికి తన ఆత్మను వెళ్ళిన తర్వాత ఆ ఆత్మను ఈ శరీరంలోకి ప్రవేశించి తీసుకొచ్చిన తర్వాత పరలోక దర్శనము, పరలోకానికి ప్రభుని ఆత్మ యావే తండ్రి ముందు తన ఆత్మను నిలిచి తీసుకొచ్చిన తర్వాత ఆయన పలికిన మొట్టమొదటి మాట, సమాధానం కలుగును గాక. ఎందుకు ఆ మాట అన్నాడైన వచ్చిన వెంటనే, ఎందుకంటే శిష్యుల మధ్య సమాధానం లేదు, వాళ్ళు భయము ఆందోళనతో ఉన్నారు. ఎవరైతే ఈ యూదుల అధికారాలు ఎవరైనా మనం చంపేశారని భయముతో సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు. ప్రభు ఉంటే మనం రక్షించేవాడు. అందుకే మనం చూస్తున్నాం ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 17లో మనం చూస్తున్నాం 22వ వచనంలో, వైల్ ఐ వాజ్ విత్ దెమ్ ఐ కెప్ట్ దెమ్ సేఫ్ బై ద పవర్ ఆఫ్ యువర్ నేమ్ అండ్ ద నేమ్ యూ గేవ్ మీ. ఐ ప్రొటెక్టెడ్ దెమ్ అండ్ నాట్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ లాస్ట్ ఎక్సెప్ట్ ద మ్యాన్ వాజ్ బియాండ్ టు బి లాస్ట్. నేను జీవించినప్పుడు ఆయన యేసుక్రీస్తు బతికి ఉన్నప్పుడే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభుని వద్దకు ప్రార్థన చేశారు కదా జెత్సెమనే తోటలో, ఆ ప్రార్థనను చెప్తున్నాను. ప్రభువా నేను ఉన్నంత వరకు నా శిష్యులందరూ నేను కాపాడుకున్నా, సంరక్షణను నడిపించుకున్నా, ఇప్పుడు నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను కావున వాళ్ళు భయము ఆందోళనతో కలిగి ఉంటారు, వాడిని కాపాడడానికి ఎవరు లేరు కావున నీవే వాడిని కాపాడాలి. ఆయన ప్రార్థన చెప్పిన మాట నిజమైంది. యేసుక్రీస్తు తన శిష్యుల్ని అర్థం చేసుకున్నాడు. తన శిష్యులకు తన శిష్యులతో చేసిన సావాసముతో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ భయం ఎంత ఉంటుంది, వాళ్ళు ఏం చేయగలరు ఏం చేయలేరు ప్రభునికి తెలుసు. నిజంగానే ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో తన తండ్రికి చెప్పాడు, నా శిష్యులు భయపడతారు, వాళ్ళని కాపాడేవారు ఎవరు లేరు, నేను ఉన్నాను కాబట్టి నేను కాపాడుతున్నాను, రేపు నేను చనిపోతాను, నేను పరలోకానికి వచ్చేస్తాను, వాళ్ళని కాపాడేవారు ఎవరు లేరు, నీవే వాడిని కాపాడాలి నాయనా, కాబట్టి వాడిని రక్షణలో ఉంచు. అదే జరిగింది. శిష్యులందరూ భయపడి ఆందోళన చెందుకొని రూమ్లో భయపడుతూ కూర్చున్నారు. అందుకే ప్రభు అన్నాడు, భయపడుతున్నారా బిడ్డల్లారా,
వాళ్ళ భయాన్ని చూసిన ప్రభు వాళ్ళని ధైర్యం నింపడానికి మొట్టమొదటి మాట అన్నాడు, మీ జీవితంలో సమాధానం కలిగిన గాక. ఈరోజు ప్రతి కుటుంబం, యావత్ దేశం కరోనా వైరస్తో భయం ఆందోళనతో కలుగుతుంది. అందుకే ఈస్టర్ నాడు ప్రతి ఒక్క క్రైస్తవుడితో, ప్రతి ఒక్క విశ్వాసితో, ప్రతి ఒక్క బిడ్డతో అంటున్నాడు, బిడ్డలారా భయపడకుడి, సమాధానము మీకు కలుగునుగాక. భయమును విడిచిపెట్టి నా సమాధానముతో మీరు జీవింతులు కాక. ఏలనగా నేను నా ఆత్మను పరలోకానికి తీసుకుని పోయి నా తండ్రి ముందు నిలబడి ఆ తండ్రి యొక్క ఆత్మ ద్వారా నేను తిరిగి భూలోకానికి ఈ ఈస్టర్ నాడున, ఈ ఈస్టర్ పర్వదినాన నేను శరీరానికి ప్రాణం ఇసుకుని వచ్చాను. మరణింపబడ్డ ఆయన భౌతికముగా పడి ఉన్న బాడీకి ప్రాణమును పోసి తీసుకొచ్చి నిలబడ్డాడు. ఇది ప్రభుని పునరుత్థానము. The risen Lord, the body which was dead came back to life with the help, with the Spirit of God, with the help of his Father. Again he came on the third day. He gave life to that body, the body which was wounded, the body which was been thrown out, the body which was dragged out on the roads of Golgotha, the body which was been wounded and mocked and spitted. That body was dead and God gave life to that body. ఏ శరీరం మీద ఉంచి వేశారో, ఏ శరీరానికైతే ముళ్ళ కిరీటం పెట్టారో, ఏ శరీరానికైతే 600 కొరడాలతో ఒళ్ళు ఓనం చేశారో, అటువంటి గాయపడ్డ శరీరానికి తిరిగి తన ఆత్మ ద్వారా జీవాన్ని కలిగించి, ఆ జీవగల ఆత్మ ద్వారా, శరీరం ద్వారా, ఇదిగో మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు ఆయన. ఈరోజు నువ్వు గాయపడ్డా, ఆయన కొరడా దెబ్బ తో కాదు, ఆయన ముళ్ళ కిరీటం ధరించి కాదు, కష్టాలు కండిరి అనే కిరీటంతో నువ్వు ఉన్నావు. భయము ఆందోళనతో శరీరం మీద గాయాలు పరుచుకున్నావు, శాపము అనే అనారోగ్యాన్ని మోస్తున్నావు, కోపము క్రోధము మోహము అనే లోక క్రియా సంబంధమైన అన్ని గాయాలతో నువ్వు విరిగి అడిగి ఉన్నావు. నిన్ను ఈ మరణం నుంచి లేపుటకే ఆయన మరణించి లేవబడ్డాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను రక్షించడకు ఆయన మరణాన్ని పొందుకున్నాడు. నిన్ను మరణం నుండి కాపాడడానికే ఆయన పునరుత్థానంగా లేచి నిలబడి, ఇదిగో నా సహోదరి, నా సహోదరుడా, నన్ను నేను నాకంటే ఎక్కువ మమ్మల్ని నిన్ను ప్రేమించుకున్న ఓ నా ప్రేసేషులారా, భయపడుకుడి, సమాధానము మీకు కలుగునుగాక. ఆ సమాధానం కలుగునుగాక అన్న మాట వెనుక యేసుక్రీస్తు 33 సంవత్సరాల జీవితం, తన 3.5 సంవత్సరాల సేవాభావము, ఆ పరలోక తండ్రి యొక్క రాజ్యము, ఆ యాభై తండ్రి యొక్క ప్రేమ, ఆ సమాధానం కలుగునుగాక అన్న మాట వెనుక దాగి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ సమాధాన మాట అంత తేలికైన మాట కాదు. నీవు విరిగి నడిగి ఉన్నావని తెలుసు. నువ్వు బాధతో ఆందోళనతో చిక్కిపోయి ఉన్నావు, పుంగిపోయి ఉన్నావని తెలుసు. అందుకే వస్తూ ముందు ఆయన పలికిన మాట, నీకు సమాధానం కలుగును గాక. అది అన్న వెంటనే, ఆ మాట అన్న వెంటనే ఆయన తన చేతుల్ని చూపిస్తున్నారు. భయం ఆందోళనతో నేనైనా ప్రభువా కాదా అని వీళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఆ రెండు మేకలు దిగబడ్డ ఆ రెండు చేతులను, ఇదిగో నేనే, మీరు నమ్ముతారో లేదో, మీ సాక్షి కానీ మేకలను దిగగొట్టారు కదా, చూడండి, మీ సాక్షిగానే నేను చచ్చిపోయిన తర్వాత నా ఆత్మను తండ్రికి అప్పచెప్పిన తర్వాత నా పక్కలో బల్లాన్ని పొడిచి ఇందులోకేని ఇదే రక్తము, ఇదే నీరు, ఇదే నీరు, ఇదే రక్తమును చూచిన మీరే, ఇదిగో ఇదే ఆ గాయము, తన గాయాలను సాక్ష్యంగా చూపించి నేనే నీ ప్రభువును అని అంటున్నాడే. సిలువను చూడగానే ఏం గుర్తు రావాలి అంటే, ఆ 3 మేకలు దిగబడ్డ హస్తం, ఆ కాళ్ళు, తలను చూసినప్పుడు ముళ్ళ కిరీటం, ఆ పక్కను చూసినప్పుడు నా పాపానికి గుర్తు, ఆ పక్కలో ఉన్న ఆ బళ్ళముతో కొడుచున్నాడే. ఆది కాండంలో మనం చూస్తున్నాం 2వ అధ్యాయంలో ఆదాంని బహు గొప్పగా నిద్రపోచి యాభై తండ్రి తన ఎముకను తీసి అవ్వకి ఇచ్చాడు. ఇక్కడ ప్రభు తన ఎముకను కాకుండా తన పక్కనే ఇచ్చాడు. పొడుచుకో, నిన్ను చచ్చాడా లేదా అని చూసుకుంటాక పొడుస్తున్నావా, పొడుచుకో ఇందా. అందు నుంచి వెలబడ్డ ఆ రక్తము, ఆ నీరు నీకు ఈరోజు డివైన్ మర్సీ జీసస్గా, డివైన్ జీసస్గా నీ ముందు నిలబడినది.
దైవజనమా, క్రీస్తుని సంఘమా, యేసుని అపారమైన బిడ్డలారా, దేవుని బహు గొప్ప సమాధానము మీతో కలుగునుగాక. ఎప్పుడైతే ఆ మాట ఆయన చెప్పాడో, ఆ పంచగాయలు చూయించాడో, ఆ పంచగాయలు చూయించిన తర్వాత మళ్ళీ ఆయన అంటున్నాడు, సమాధానం మీ యందు కలుగునుగాక. అది విన్న వెంటనే శిష్యులందరూ కూడా పొంగి పొరలాడిపోతున్నారు, సంతోషంగా ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన తననున్న తనలో ఉన్న ఆ పరిశుద్ధ ఆత్మను వాళ్ళ మీద ఊదుతూ వాళ్ళకు మాట చెప్పాడు, నా తండ్రి ఇలాగైతే నన్ను పంపించున్నాడో నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళండి, వెళ్ళి నా తండ్రి సేవను చెయ్యండి అని ఆత్మను అందరి మీద ఊదుతూ మరొక సందేశం ఇచ్చాడు. If you forgive people's sins, they are forgiven. If you do not forgive them, they are not forgiven. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రజల పాపములు క్షమిస్తావో ఆ పాపాలు క్షమింపబడతాయి, ఎప్పుడు నువ్వు క్షమించవో అవి క్షమింపబడవు. ఆయన భూలోకానికి తన ఆత్మ ద్వారా పునరుత్థానుడుగా లేచి నిలబడతాడని ఇచ్చిన సందేశం రెండు. ఒకటి, వెళ్ళండి, నా తండ్రిని ఎలా పంపించున్నాడో నేను మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను, మొట్టమొదటి సందేశము. రెండవది, ఆయన మాట్లాడిన క్షమాపణ గురించి, మీరు ఎవరైనా క్షమిస్తేనే వాళ్ళు క్షమింపబడతారు, మీరు క్షమింపని నాడు వాళ్ళు క్షమింపబడడు. పరలోకానికి ఆత్మను పంపి పరలోకైన తండ్రి అయిన యెహోవాకు తన ఆత్మను పంపించి తిరిగి ఆత్మ ద్వారా భూలోకానికి వచ్చి ఆ మరణింపబడ్డ గాయపడ్డ శరీరానికి జీవం పోసుకొని వచ్చిన ఆ రెండు సందేశం. ఈస్టర్లో ఈస్టర్ రోజున మనం తెలుసుకుంటుంది ఏమనగా, దేవుడు చనిపోయి తిరిగి లేచి వచ్చిన తర్వాత కూడా ఆయన సేవ చేస్తూనే మళ్ళీ సేవ చేయమంటున్నాడు. మేరీ మగ్దలీనికి దర్శనం కనిపించాడు, చెప్పాడు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు నేను వస్తున్నాను. ఇక్కడ వచ్చి ఏమంటున్నాడు, నా తండ్రిని పంపించాడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మరి ఈరోజు ఎంతమంది క్రైస్తవులు బయలుదేరుతున్నారు సేవకి, ఎంతమంది బయలుదేరుతున్నారు, ఎంతమంది అయినా మరణం గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది అయినా ప్రేమ గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది ఆయన ద్వారా ఆయనలో జరుపుకున్న అద్భుత కార్యాల గురించి సాక్ష్యం పలుకుతున్నారు. ఎవరు పలుకరు. ఈస్టర్ అంటే పండగ, ఆయన ప్రాణం పోసుకుని వచ్చాడు, ఆయన ప్రాణం పోసుకున్నాడు కాబట్టి నేను పండగ చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు తాగుతా, ఇష్టం వచ్చినట్టు పడుకుంటా. ఈస్టర్ అంటే పండగ, తాగాలి తినాలి పడుకోవాలి. ఈస్టర్ అంటే అది కాదు, ఈస్టర్ అంటే ప్రభు ఇచ్చిన సందేశాలను మోసుకుని వెళ్ళుట. ఈ రోజు నువ్వు ప్రకటించు పంచగాయాలు, ప్రభుని పంచగాయాల గురించి నువ్వు ప్రకటించు. ఈ రోజు నువ్వు ప్రకటించు ఆయన ఇలా ముందు నిలబడ్డాడు, ఆయన సేవభావం ఏమి, ఆయన 3.5 సంవత్సరాల సేవను నువ్వు ప్రకటించడమే నీ కార్యము, అది ఈస్టర్ సందేశం. ఈరోజు ఎటువంటి పగవాడినైనా సరే నువ్వు క్షమించగలగాలి, నువ్వు క్షమిస్తేనే వాడు క్షమాపణ కోరుకుంటాడు. ఈరోజు క్షమించగల దినము. పండగ వాతావరణం అంటే ఇష్టం వచ్చినట్టు వండుకొని తిని పడుకోవడం కాదు ప్రియ సహోదరి సహోదర. నీలోని 2 మార్పులు రావాలి. ఒకటి, మొన్నటి వరకు ఈ లోకం కొరకై పనిచేసిన నీవు ఈ ఈస్టర్ నుండి దేవుని కొరకై పనిచేయాలి. రెండవది, ఎన్నడూ క్షమించరాని పగవారిని కూడా నువ్వు క్షమాపణ ఇచ్చేవాడిని దేవుని దరికు నీలోకి నీ ప్రేమ భావంలోకి వాళ్ళు తెచ్చుకోవాలి. క్షమాపణ గురించి గొంతెత్తి వివరించగలగాలి. ఇది ఈస్టర్ రోజు నువ్వు చేయాల్సిన పని. ఏమి తినదమా, ఏమి తాగేదమా, ఏమి పడుకున్నదమా, ఆయన కిందికి వచ్చి నేను వచ్చేసాను, నేను పరలోక ఆశీర్వచనం వచ్చేసాను, మీకు సమాధానం చెప్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, మీరు తినండి పడుకోండి అని చెప్పలేదు. శిష్యులు కూడా ఆ పని చేయలేదు. ఈస్టర్ రోజు ఆయన ఏ శిష్యులకైతే దర్శనం ఇచ్చాడో ఆ శిష్యులు మన ప్రభు కనిపించాడు అని అంతో సంతోషంతో పొంగిపోయారు. కానీ అప్పుడప్పుడు ఒక యాటను తీసుకొచ్చో, ఒక గొర్రెపుల్ని తీసుకొచ్చి వధించి వండుకొని తిని నా ప్రభుని నేను చూశాను, నేను పడుకుంటాను అని వారు అనలేదు. ఈస్టర్ అంటే సెలబ్రేషన్ కాదు, ఈస్టర్ అంటే కవెనెంట్ విత్ గాడ్. ఈస్టర్ ఇస్ నాట్ ఎ సెలబ్రేషన్ ఫర్ us, ఈస్టర్ ఇస్ ఎ కవెనెంట్ విచ్ యు ఆర్ మేకింగ్ టు ద లివింగ్ గాడ్ హు కేమ్ బ్యాక్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అండ్ గాట్ హిస్ బాడీ, గేవ్ లైఫ్ టు హిస్ బాడీ అండ్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ సెడ్, హియర్ ఐ యామ్ స్టాండింగ్ విత్ యూ, లెట్ ద పీస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద పీస్ ఆఫ్ ద హెవెన్ బి విత్ యూ ఆల్. This is what the Easter is. Easter is not to marry yourself. Easter is to merge yourself with God. Easter is not to marry. Marry means drinks, eat and sleep. That is not Easter.
Easter is to merge yourself with God. Come and join the Spirit of God. Come and join with the salvation of God. That's what I gave a full form today for Easter. E-A-S-T-E-R. E stands for empty tomb. Tomb. A stands appearance of God in the empty tomb. S stands for the salvation of God. Yes, God brought salvation for the wounded body of Jesus through His Spirit. He brought salvation to the body and He stood. Here I am. My wounded body is. See, witness these wounds, saying that, my dear disciples, I am standing here. E stands for empty tomb. A stands for appearance of God in the empty tomb. S stands for salvation of God to the wounded body. T stands for ransom of apostles. Yes, He came to His apostles, He came to His disciples and said, I myself have come by God. My God sent me. So I am sending you. He's transforming all the disciples to apostles and telling them to go and preach. Go and tell about me. Transform of apostles. E, extending the lifetime of human by the death of Jesus. Yes, Jesus died in 32 years. According to the Bible, Genesis chapter 6, verse 1, 2 and 3 says, a man can live 120 years. Here Jesus died for 32 years. 120 minus 30. It is almost 85 to 90 years. God gave His lifetime to you by the death He has received. And He has extended the lifetime of human being by His death. E-A-S-T-E-R. The Lord is risen from the death to bring salvation to us. This is the full form of the Easter. Praise the Lord. Praise the Lord. Easter అంటే అర్థం చెప్పారు ఈ అంటే ఎంటీ టూంబ్ ఖాళీ సమాధి ఏ అంటే అపీరియన్స్ ఆఫ్ గాడ్ ఆ ఖాళీ సమాధిలో దేవుడు ఆ గాయపడ్డ శరీరం ద్వారా మళ్ళీ ప్రాణం పోసుకుని నిలబడడం పునరుత్నం తెచ్చుకోవడం ఎస్ అంటే సాల్వేషన్ రక్షణ గాయపడ్డ అదే శరీరానికి మళ్ళీ ఆత్మ నా శరీరంలోకి పంపించి ఆత్మ శరీరం ద్వారా తిరిగి నీ ముందు నిలబడ్డాడు రక్షణ ఆ గాయపడ్డ ప్రభుని యేసు ఆయన గాయపడ్డ శరీరానికి ఆయనే రక్షణ తీసుకొచ్చి మన ముందు నిలబడడం టీ అంటే ట్రాన్స్ఫర్మ్ ఆఫ్ అపోస్టల్స్ అంటే అక్కడ ఉన్న ఆ శిష్యులకు రెండు సందేశములు ఇచ్చి ఒకటి నా తండ్రిని పంపించినాడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను ఇప్పుడు రెండు డిసైపుల్స్ కాదు అపోస్టల్స్ వెళ్ళండి వెళ్ళి నా ప్రకటనను ఇవ్వండి నా గురించి బోధించండి డిసైపుల్స్ నుంచి అపోస్తులుగా వారిని మార్చడం ఈ అంటే ఎక్స్టెన్షన్ నీ జీవిత కాలాన్ని పొడిగించాలి యేసుక్రీస్తు జీవితం 33 సంవత్సరాలు ఆది కాండం 6వ అధ్యాయము 1 నుంచి 3, 4 వచనాలు చూస్తున్నాం యేసుక్రీస్తు తన తండ్రిని యెహోవా చెప్పిన మాట ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి 120 సంవత్సరాలు బతకవచ్చు కానీ యేసుక్రీస్తు 33 సంవత్సరాలకే చనిపోయాడు అంటే దాదాపు 89 సంవత్సరాల తన జీవిత కాలాన్ని మానవులకిచ్చి మన జీవిత ఆయుష్ను పొడిగించాడు ఆయన ఆర్ అంటే రిజన్ ఫ్రమ్ డెత్ యేసుక్రీస్తు మరణం నుంచి మరణింపబడ్డ శరీరానికి జీవమును పోసుకొని తిరిగి నిలబడుట ఆయన పునరుత్నం పొందుకున్నది నీవు చావకూడదని తలంచి ఇదే మనం చూస్తున్నాం లాజర్ చనిపోతే ఆయన ఏమన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో లాజర్ చనిపోయాడు అని చెప్పిన వెంటనే ఆయన అంటున్నాడు తన శిష్యులతో లాజరస్ చనిపోలేదు తన నిద్రపోతున్నాడు శాశ్వత నిద్రపోతున్నాడు చనిపోలేదు ఒక పాపముతో పుట్టిన ఒక లాజరస్కే అది మరణం కాదు అది నిద్ర అన్నాడంటే మరి యేసుక్రీస్తు ఏ పాపం ఎరగని వాడు పుట్టుక నుంచి మరణం వరకు తన ఆత్మను పవిత్రంగా నిలుపుకున్నవాడు తన శరీరాన్ని పవిత్రంగా నిలబెట్టినవాడు తన జ్ఞానమును పవిత్రంగా ప్రజలకు పంచినవాడు తన శరీరం ద్వారా ఎన్నో అద్భుతాలు చేసినవాడు అటువంటి ఆయన చనిపోయాడా పడుకున్నాడా ఆత్మను పరలోకానికి పంపించి భూలోకంలో ఉన్న శరీరాన్ని నిద్ర పూచేలా చేస్తాడు చేసి 3వ రోజు
సజీవమైన ఆత్మ ద్వారా ఆ పడుకునున్న శరీరానికి జీవం ఇచ్చి లేచి నిలబడ్డాడు. ఇది యేసుక్రీస్తుని పునరుత్థానము. దైవచనమా, క్రీస్తుని సంఘమా, ఈస్టర్ అంటే ఇది. దేవుడు పునరుత్థానము అయ్యా. లూకా 23:46 ఎలా తన ఆత్మను తన తండ్రికి అప్పచెప్పాడో అదే ఆత్మను అదే శరీరానికి జీవము కోసుకొని నిలబడి ఇదిగో నేను ఉన్నానని తన ఆత్మను తప్ప తను పొందుకున్న పరిశుద్ధ ఆత్మను పరలోకానికి ఏ ఆత్మ అప్పచెప్పాడో అదే ఆత్మను తిరిగి భూలోకంలో మనుషుల మీద బూది ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. మీరు చివరిగా ఒక డౌట్ రావచ్చు, మేరీ మ్యాగ్డలెనీ తాకొద్దన్నాడు దేవుడు, మరి తోమా తాకాడు కదా, తోమా ప్రభుని తాకాడు కదా అనవచ్చు. ఇక్కడ ఏమైందంటే 23:23 ఆయన సందేశం ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 20:23 ఆయన రెండు సందేశాలు ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు. 24 చూస్తున్నాం, వన్ ఆఫ్ ద 12 డిసైపుల్స్ థామస్ అండ్ వాజ్ నాట్ విత్ దెమ్ అండ్ జీసస్ కేమ్. సో ద అదర్ డిసైపుల్స్ టోల్డ్ హిమ్ వి హావ్ సీన్ ద లార్డ్. థామస్ సెడ్ టు దెమ్, అన్లెస్ ఐ సీ ద స్క్వేర్స్ అండ్ ద నెయిల్స్ ఆన్ హిస్ హ్యాండ్స్ అండ్ పుట్ మై ఫింగర్ ఆన్ హిస్ దోస్ స్క్వేర్స్ అండ్ మై హెడ్ ఇన్ హిస్ సైడ్ ఐ విల్ నాట్ బిలీవ్. A week later, the disciples were together again indoors, and Thomas was with them. The doors were locked, but Jesus came and stood among them and said, "Peace be with you." Then he said to Thomas, "Put your finger here and look at my hands. Then stretch out your hand and put it in my side. Stop your doubting and believe." Thomas answered him, "My Lord and my God." Jesus said to him, do not believe because you see me. How happy are those who believe without seeing me." Thoma miss ayyadu aa 12 mandi shishullo andaru unnaru ayana okkaina missing valandar vidha tana aatmanu udi ayana vellipoyina tarvata 7va roju tirigi ayana bhulokaniki vachadu. 7va roju tirigi bhulokaniki vachi aa 12 mandi shishulato unna Thoma degariki velli ఎందరికీ సమాధానం కలుగునుగాక అని చెప్పి తోమా చేయిని తీసుకొని తన పక్కలో చేయి పెట్టి, ఇప్పుడైనా నమ్ము, ఇదిగో నా గాయాలు, ఇప్పుడైనా నమ్ము అని తోమాతో అంటున్నాడు. తోమా అది చూసిన వెంటనే, ప్రభువా ప్రభువా నేను అనుమానిస్తే నన్ను క్షమించుకున్నాయా అన్న వెంటనే అంటున్నాడు. చూచినప్పుడే నువ్వు నమ్మావు, కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు. నమ్మకం అంటే అది, నీడు అద్భుతం జరగకపోయినా జరిగిందని నువ్వు నమ్మాలి. ఆ నమ్మకమే ఆ గొప్ప అద్భుతము, ఆ అద్భుతమే నీకు కావాల్సింది. తచ్చబెట్టుకుంటే సహోదరి సహోదరా, మేరీ మ్యాగ్డలెనీ తాకొద్దన్న వెంటనే తోమాను తాకలేదు, మేరీ మ్యాగ్డలెనీ తాకలేదు, ఎవరునూ తాకలేదు. ఆయన చూయించాడు, వెళ్ళిపోయాడు. పరలోకంలో 7 గడిపి 7వ నాడు మళ్ళీ తోమను నమ్మించడానికి లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానం లేచిన తర్వాత కూడా తన శిష్యులు నమ్మాలి కాబట్టి తన పరలోకానికి భూలోకానికి ప్రయాణం చేస్తున్నాడు, తన సేవను చేస్తున్నాడు. ప్రభు చనిపోయిన తర్వాత కూడా సేవను ఆపివేయలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు బహు గొప్పవాడు. ఇది ఈస్టర్ అంటే. నిన్న శనివారం ఎంతమంది ప్లాన్ చేశారు, లాక్డౌన్ ఉంది. మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి అన్నాడు, హలో బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక 2,000 రూపాయలు సాయం చేయవా, నేను మళ్ళీ తిరిగి ఇస్తాను. ఈరోజే బ్లాక్లో ఫుల్ బాటిల్ అమ్ముతున్నారు, నేను కొనుక్కోవాలి. మా చుట్టాల్లో ఉన్నారు, చాలామంది అడిగారు, రేపు మటన్ షాప్ ఉంటుందో లేదో, ఈరోజే డబ్బులు ఇస్తే వెళ్ళి తెచ్చిపెట్టుకుందాం. ఇది కాదు నువ్వు జీవించాల్సిన జీవితం. ఈస్టర్ నాడు దేవుడు రెండు సందేశం ఇచ్చాడు. నిజంగానే ఈస్టర్ని మనసు పూర్తిగా జరుపుకుంటున్న వారు రేపు ఉదయం సోమవారం నుండి వాక్యాలు చదవడం మొదలు పెడతారు, బైబిల్ అంటే తెలుసుకుంటారు, ప్రభుని సందేశం ఎలా ప్రకటించాలని తప్పించిపోతారు. ఈస్టర్ నాడు భద్ర శత్రువును కూడా ఆడే, నీకు పడని వాడిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. నిజమైన ఈస్టర్ను తెలుసుకున్నట్టయితే, నిజమైన ఈస్టర్ పండుగ నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావంటే, లేదంటే యథావిధిగా ఆ ఈస్టర్ అంటే పండుగ తాగాము తిన్నాము పడుకున్నామంటే నీ జీవితం ఇంతే, ఇది మారదు. ఇది కాదు ఈస్టర్. రుచికర భోజనం చేస్తున్న నువ్వు
మనస్సుకి సంతోషంగా ఉండాల్సిన అన్నింటినీ కూడా అనుభవిస్తున్న నువ్వు, ఆ మనస్సు వెనుక ఒక ఆత్మ ఉంది, ఆత్మ దేవుడు ఇచ్చినది, ఆత్మ వలన నేను ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నాను గ్రహించుకొని స్వచ్ఛమైన పండుగను సెలబ్రేట్ చేయడానికి ప్రయత్నించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, అన్ని చర్చెస్, అన్ని ప్రీస్టర్స్ బ్రదర్స్ వాక్యాలు చెప్పేశారు. నేను లేటుగా ఎందుకు వచ్చాను అంటే ఈ సమయంలో మీరు ఫ్రీగా ఉంటారు, వండుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, ఫేస్బుక్లో ఎవరెవరు విషెస్ పంపించారో చూయించుకుంటూ ఉంటారు. ఇటువంటి ఫ్రీ టైంలో మీకు స్వచ్ఛమైన సందేశాన్ని అందించడానికే నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. ప్రభుని నేను ఆలస్యంగా సేవ చేయాలని పంపించున్నాడు. దైవజనులారా, యేసుని అపారమైన బిడ్డలారా, లైవ్ పెట్టాను దేవుని సందేశాన్ని చూడడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తుని క్షమాపణ మీ మీదకి వచ్చిన గాక, మీలోకి వచ్చిన గాక. ఈస్టర్ పర్వదినాన ఆ ప్రభుని ఆత్మను మీరందరూ పొందుకురు గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈస్టర్. దేవుని క్షమాపణ, దేవుని సందేశము మీలో నిత్యము నిరంతరము ఉండును గాక. ఆమేన్. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమునందు నెరవేరినట్టు భూలోకమునందు నెరవేరును గాక. నా నాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దరపడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి. శోధన ప్రవేశింపక కీడు రక్షించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్త హ్యాపీ ఈస్టర్. వాక్యాన్ని షేర్ చేయండి. ఒకవేళ ఈరోజు ఏమైనా బిజీగా ఉండి వాక్యాన్ని చూడకపోతే కనుక రేపు చూడండి. వాక్యం తెలుసుకోండి, ఈస్టర్ ఏంటో తెలుసుకోండి. ప్రభుని రక్షణలో, ప్రభుని క్షమాగుణంలో నిత్యము నిరంతరము సంతోషముగా జీవించరు గాక. హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్.